మనిషికి పోవలసినది పాపమా రోగమా అన్నది ఈరోజు మీకోసం ఏర్పాటు చేయబడిన పాఠము పాపము రోగం ఈ రెండింటిలో మనిషి తీసేసుకోవలసింది ఏదో మనకు అర్థమవ్వాలి అంటే ఏసుక్రీస్తు మాటలనే మనము ముందుగా ఆలోచించుకోవాలి ఏసుక్రీస్తు మాటలను మనం అర్థం చేసుకోగలిగితే మనిషి ఈ బ్రతుకులో దేన్ని తీసివేసుకోవాలో అన్నది ఏసు మాటల యొక్క సారాంశము ఏసు మాటల్లో పరమార్థం మనకు తెలుస్తుంది ఏసుక్రీస్తు మాటలు మనిషికి అర్థమైనప్పుడు ఏది తీసేసుకోవాలో అన్నది మనకు తెలుస్తుందండి కానీ ఈరోజు ఏసుక్రీస్తు మాటలను చాలామంది అర్థం చేసుకోలేకపోయారు ఏసుక్రీస్తు మాటలను అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అందులో క్రైస్తవేతరులకు ఎలాగో అర్థం కాలేదు కానీ ఏసు మాటలు కలిగి ఉన్న ఏమైనా అర్థమైందా అని మనం ఆలోచిస్తే క్రైస్తవులకు కూడా ఏసుక్రీస్తు మాటలు అర్థం కాలేదనే చెప్పాలి ఏసుక్రీస్తు మాటల వెనకాలన్న భావము ఆయన మాటల్లో ఉన్నటువంటి సారాంశం అనేది క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోయారు చాలామంది వాటిని అవసరాలు తీరితే చాలనుకుంటున్నారు కానీ ఏసు మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు వారి కార్యక్రమం జరిగితే చాలనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు మాటలు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించినవి మూడు కాలాలకు సంబంధించిన మాటలు కాలాన్ని బట్టి ఈ వాక్యమును సరిగా విభజించి నేర్చుకోవాల్సిన క్రైస్తవులు అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే ఉపయోగించు ఉపయోగించుకుంటున్నారు అందుకే బైబులు కలిగి ఉన్న క్రైస్తవులు చేసే కార్యక్రమాలను చూసి సమాజంలో అనేక మంది బైబులకు పుస్తకం అనే ముద్ర వేశారు వీళ్ళు చేసే కార్యక్రమాలే కనుక సరిగ్గా వాక్య ప్రకారంగా ఉంటే కనుక అనేక మంది ఏసుక్రీస్తును నమ్ముకునేవారు బైబులు గొప్పతనాన్ని గుర్తించేవాళ్ళు క్రైస్తవులు అపార్థం చేసుకోవటం మూలన సమాజములో బైబిల్ యొక్క పరిస్థితి బాగులేదు దానికి ఒక ముద్ర వేశారు మత పుస్తకము అన్న ముద్ర వేశారు ఇక ఏసుక్రీస్తు మాటలను అర్థం చేసుకోవటానికి ముందు చదువుతున్నవారైనా వింటున్నవారైనా వింటున్న వారికి చదువుతున్న వారికి ముందు ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం ఏంటి ఎలా ఉండాలి వాక్యం వింటున్న వాళ్ళకి ఎలాంటి లక్షణం ఉండాలి ఒకసారి మనం వాక్యంలో చూద్దాం యాకోబ పత్రిక వాక్యం వింటున్న వాళ్ళకు ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినండి చూద్దాం అందుచేత సమస్త విర్రవీగుచున్న దుష్టత్వమును మాని సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి అంటున్నాడు అంటే హృదయములో ఉన్న కల్మషం విర్రవిగే తత్వం ఇది గర్వానికి సంబంధించింది మనిషి హృదయంలో గర్వానికి చోటు ఉంటే వాక్యము నాటబడే అవకాశం ఉండదు వాక్యం మనలో నాటబడకపోతే వాక్య ప్రకారంగా మన బ్రతుకు కూడా ఉండదు ఇది వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి బ్రతకాలి అంటే ముందు ఉండవలసింది వింటున్నప్పుడు విర్రవిగే తత్వం ఉండకూడదు అన్నాడు విర్రవిగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఒక రైతును గురించి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు ప్రతి సంవత్సరము రైతులు తనకున్న పొలాన్ని ముందు సిద్ధం చేస్తాడు పంట పండించటానికి ముందు సిద్ధం చేస్తాడు సిద్ధం చేసి రాళ్ళు రప్పలు పిచ్చి మొక్కలు అన్ని వేరే వేరేస్తారు దున్నుతారు దున్ని పనికిరానివంతా భూమిని మంచిగా చేస్తారు పనికిరాని ఏరేసి సిద్ధం చేసిన తర్వాత అప్పుడు విత్తనాలను లోపల నాటుతారు ముందు భూమి సిద్ధంగా ఉండాలి పండటానికి అనుకూలమైన చోటుగా దాన్ని మలచాలి పండటానికి అనుకూలమైన చోటుగా మలచకుండా దాన్ని మన పంట పండించాలనుకుంటే పంట రాదు మన చేతికి పంట రావాలి అంటే ఆశించినంత దిగుబడి రావాలంటే రైతు ముందుగా పొలాన్ని సిద్ధం చేయాలి పొలం సిద్ధం చేయబడిన తర్వాత నా విత్తనాలను నాటితే అప్పుడు లోపల నాటబడిన విత్తనాలు అనేవి అవి మొక్కలుగాను పంటగాను మారి రైతుకు మంచి దిగుబడినిస్తుంది అంటే ఒక రైతు ఆశించిన దిగుబడి రావాలి అంటే పొలం సిద్ధపరచబడాలి చక్కగా సిద్ధపరచబడితే కానీ నాటిన విత్తనాలు ఫలాలుగా మరలా కోసుకోలేడు ఆ పంటను తాను పొందుకోలేడు మంచి పంటను పొందుకోవాలంటే మంచి పంట ఆయనకి రావాలి అంటే పొలము ముందు సిద్ధపరచబడాలి పొలము సిద్ధపరచబడిన తర్వాతే పంటకు అనుకూలమైన ప్రదేశంగా ఉండేది మంచి పంటనిస్తుంది అది ఎంత వాస్తవమో వాక్యం వింటున్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి అంటున్నాడు దేనికి విర్రవీగుచున్న దుష్టత్వమును మాని వాక్యం వినటానికి సిద్ధపడాలి విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలి అన్నాడు ఒక విత్తనాన్ని పైనే ఉంచుతే అది ఏ క్షణంలో అయినా ఎండిపోవచ్చు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే లోపలికి వెళ్ళాలి ఒక విత్తనం లోపల ఉండాలి లోపల నుండి రావాలి చక్కగా అది బ్రతికే అవకాశం ఉంటుంది అందుకే విత్తనాలు లోపల పడాలి రైతు దున్నుతున్నప్పుడు గ్రామంలో మీరు చూసే ఉంటారు లోపల నాటుతారు లోపల తర్వాత మట్టిని కప్పుతారు వర్షం కోసం ఎదురు చూస్తారు లోపల నాటబడితే కానీ పంటకు అనుకూలంగా ఉండదు అది ఇప్పుడు లోపల వాక్యమును కూడా విత్తనంతో పోల్చాడు హృదయము నేల లాంటిది ఇప్పుడు హృదయం అనే నేలలో వాక్యం అనే విత్తనము లోపల నాటబడాలంటే ముందు సిద్ధం అవ్వాలి సిద్ధమవటం అంటే పనికిరాని అన్నీ వేరేయాలి విర్ర విగుచున్న దుష్టత్వము మానండి తీసేయండి అన్నాడు మాని లోపల నాటబడాలి అన్నాడు తర్వాత చదవండి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు ఆత్మకున్న లక్షణము దేన్ని రక్షిస్తుందో చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో వాక్యం అనేది శరీరాన్ని రక్షించేది కాదు ఆత్మలను రక్షించేది ఆత్మలను రక్షించే శక్తి ఉంది వాక్యానికి ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి ఉంటే ఆత్మ సంబంధమైన వాక్యమును క్రైస్తవులు శరీర సంబంధానికి ఉపయోగించుకుంటున్నారు శరీర అవసరాలు తీర్చుకోవటానికి వాడుకుంటున్నారు అందుకే ఏసు మాటల సారాంశం అనేది క్రైస్తవులకు అర్థం కాకుండా పోయింది అపార్థం చేసుకున్నారు అపార్థం చేసుకున్నారు అంటున్నాడు విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం అన్నాడు ఆత్మ సంబంధమైన మాటలు ఇవన్నీ మీ ఆత్మలను రక్షించే శక్తి ఈ మాటలకు ఉంది అలాంటి ఈ మాటలను శరీర సంబంధంగా ఉపయోగించడం మూలన యేసుక్రీస్తు మాటల వెనకాల ఉన్న పరమార్థం తెలియకుండా పోయింది అందుకే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వాక్యాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎన్నుకుంటున్నారు పుట్టినరోజుకు ఒక వాక్యము చచ్చిపోతే ఒక వాక్యము ప్రయాణానికి ఒక వాక్యము పండుగకి ఒక వాక్యము ప్రతి సందర్భంలో దినచర్యలో ప్రతిరోజు మనుషులు ఈ అవసరము తీరితే చాలనుకుంటున్నారు ఈ వాక్యంతో మనుషులు ఈ కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు మాటలు అనేవి ఇందులో ఉన్న వాక్యం అనేది ఆత్మలను రక్షించగలుగుతుంది ఇలాంటి ఈ వాక్యమును గురించి మనం ఇంకా మనం ఆలోచించగలిగితే పేతురు రాసినటువంటి ఇంకా దేనితో పోలిచాడో చూడండి ఒకసారి వాక్యము యొక్క లక్షణాలు వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం ఎలా మనం అర్థం చేసుకోవాలో కొన్ని మాటలు చూపిస్తున్నాను పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినండి చూడండి సాధారణంగా రైతు మరలా రైతు ఒక పశువు దగ్గరికి ఒక గేదె దగ్గరికి వెళుతున్నప్పుడు పాలు పిండుకోవటానికి వెళుతున్నప్పుడు ఒక పాత్రతో వెళుతారు పాత్రతో వెళతారు ఇప్పుడు ఆ పాత్రను గురించి ఆ పాలను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండవ జ మూడవచనం మొదటి పత్రిక రెండవ జ మూడవచనం సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నాడు పాలు అన్నాడు ఇక్కడ వాక్యమును పాలతో పోలిచాడు మరలా ఒక చోట విత్తనం అన్నాడు ఇక్కడ పాలతో పోలిచాడు ఇప్పుడు రైతు గేదె దగ్గరికి ఒక పశువు దగ్గరికి ఒక పాత్ర తీసుకొని వెళుతున్నప్పుడు పాత్రను శుభ్రంగా కడుక్కొని వెళతాడు శుభ్రంగా కడుక్కొని వెళితే కానీ ఆ పాలను తాను అనుభవించలేడు త్రాగలేడు ఎందుకంటే పిండిన తర్వాత పాత్ర బాగలేకపోతే లోపల అవి విరిగిపోతాయి పాలు విరిగిపోయే అవకాశం ఉంది అందుకే పాలు అతను అనుభవించాలి అంటే ఆ పాలను అతను త్రాగాలి అంటే పాత్ర ఎలా ఉండాలి ముందు పిండుకున్నప్పుడు శుభ్రంగా ఉండాలి దాంట్లో ఉన్న చెడు అంతా కడిగేయాలి కడిగేసిన తర్వాత దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ దుమ్ము ధూళి ఇదంతా కడిగేసి శుభ్రమైన పాత్రతో పశువు దగ్గరికి వెళ్ళాలి అప్పుడు పిండుకున్న పాలు తను త్రాగలడు తాను ఆరోగ్యంగా ఉండగలడు ఇది మనకు అర్థమైతే వాక్యమును కూడా పాలతో పోలిచాడు ఇప్పుడు ఈ వాక్యం అనే ఈ పాలను మనము అనుభవించాలి అంటే ఈ వాక్యం అనే పాలను మనం ఉపయోగించాలి అంటే ముందు శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకోవాలి పనికిరానిదంతా తీసు మంచి పాత్రనే పెట్టాలి ఇక్కడ వాక్యము దగ్గర మంచి పాత్ర పెడితే కానీ ఆ పాలని వాక్యం అనే పాలని మనము అనుభవించలేము ఇది వాక్యమునుకున్న లక్షణాలు పాల లాంటి లక్షణం అలాగే ఒక విత్తనం అన్నాడు విత్తనం లోపల నాటబడాలి పొలం సిద్ధపరచబడాలి పాలు పిండుకున్నప్పుడు పాత్ర కూడా బాగుండాలి అలాగే వాక్యము అన్నాడు ఇది మనం అర్థం చేసుకోవటానికి ఇక ఏసుక్రీస్తు మాటలు పాల లాంటివి విత్తనం లాంటివి అన్నాడు ఇప్పుడు ఇలాంటి ఈ మాటలను గురించి చాలామంది శరీర రోగాలకు ఉపయోగించుకుంటున్నారు ఆత్మ సంబంధమైన ఈ మాటలను శరీర రోగానికి అనువయించుకుంటున్నారు ఆ వాక్యం అనేది శరీరానికి ఎప్పుడైతే వాడుకుంటున్నారో వాక్యముకున్న లక్షణం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం వలన ఈ వాక్యాన్ని పాడు చేస్తున్నారనే చెప్పాలి ఎలా పాడు చేశారో మనం ఆలోచించగలిగితే ఈరోజు మనం పాఠంలోకి వెళ్ళి ప్ర ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి రెండు వేల సంవత్సరాల క్రితం అనేకమైన అద్భుతాలను సూచక్రియలను చేయటం ప్రజలందరూ కళ్ళారా చూశారు అది ప్రచారం కూడా జరిగింది ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఏసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తున్నారు అన్న వార్త విని కొందరు వారి పరిసరాల్లో ఉన్న రోగులను తీసుకురావటం జరిగింది ఎక్కడ ఏసుక్రీస్తు ఉంటే అక్కడికి అనేక మంది రోగులను మోసుకొస్తున్నారు అందులో భాగంగానే ఒకరోజు ఒక గ్రామంలో ఏసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఆయన ప్రసంగిస్తున్న వేళ ఒక గ్రామం నుండి అనేక మంది ఒక గల వారిని మోసుకొని వచ్చారండి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని మంచంతో సహా మోసుకొని వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి మంచంతో సహా మోసుకొని వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళటానికి వారికి వీలు పడటం లేదు ఎప్పుడైతే లోపలికి వెళ్ళటం కష్టమైందో ఇంటి యజమానుడు ఏమనుకున్నా పర్వాలేదని ఇంటి యజమానుడిని సహితం ఒప్పించి పైన ఉన్న కప్పులన్నీ విప్పి మంచంతో దించేశారు యేసుక్రీస్తు ముందు జాగ్రత్తగా వినాలి ఏసుక్రీస్తు ముందు మంచంతో సహదించేశారు అక్కడ ఇక ఇంటి యజమానుడు ఆ పైన కప్పును విప్పుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటాడండి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి పైన కప్పును మన కప్పును విప్పుతున్నారనుకుంటే అనుకోండి ఇంటికి మన ఇంటిని విప్పుతున్నప్పుడు పర్వాలేదు విప్పేయండి అంటారా ఎవరైనా అంటే ఎలా ఎవరైనా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది వ్యతిరేకించిన ఒప్పించారు అంటే ఆ ఖర్చు ఎంతైనా పర్వాలేదు మేము భరిస్తాము కానీ ఈయన రోగం మాత్రం బాగా అవ్వాలి అందుకే అంత దూరం నుంచి మోసుకొచ్చాం మేము అంత దూరము నుంచి మంచముతో సహా మోసుకొచ్చాం మా కష్టానికి ఫలం దక్కాలి ఎంత ఖర్చు అయినా మేము భరిస్తాం మరలా మీ ఎల్ ఇల్లు ఎలా ఉండిందో అలాగే మీకు అప్పగిస్తాం ఒప్పించారు మొత్తానికి దించారు ఇక దించిన తర్వాత అందరూ చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారు అందరూ ఊహించినట్టుగా కాకుండా విచిత్రమైన మాట చెప్పడం జరిగింది ఆ రోగితో ఏం చెప్పాడో ఒకసారి చూడండి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము వచనం ఈ పక్షవాయుగల వాణితో మార్క్స్ వార్త మార్క్స్ వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదవండి ఈ పక్షవాయువు గలవానితో పాపములు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా ప్రశ్న వేశాడ ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారు అన్నది ఏంటి రోగితో మనందరికీ తెలుసు ఏమన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ పరుపును ఎత్తుకొని అన్నాడు ఆయన ముందు రోగం తీసేస్తాడేమని వాళ్ళు చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు రోగం తీసేసే మాటలు చెప్పలేదు ఏమన్నాడు ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు అక్కడ వాళ్ళంత కష్టపడి మోసకొచ్చినందుకు ఎంతో బాధపడిపోయారు అంత దూరం నుంచి మంచంతో సహా ఈ వ్యక్తిని మోసుకొచ్చింది ఈయన ఈ మాట చెబుతాడని కాదు దేనికోసం తెచ్చాము స్వస్థత కోసం తెచ్చాము రోగం తీసేస్తాడేమని మేము వస్తే అంత కష్టపడి తీసుకొచ్చినందుకు మేము ఈ మాటలు వింటామని ఊహించలేదు అని సనుకుంటున్నారు వాళ్ళు పాపము క్షమింపబడి ఉన్నదంటున్నాడు ఈ పాపము క్షమించబడటానికి మేము ఇంత కష్టపడిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు వారు ముందు రోగము దానికంటే ముందు ఏది పలికాడు రోగితో పాపము తీసేయటానికి ఆ మాట చెప్పాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు అక్కడ వాళ్ళు బాధపడిపోయారు అది గ్రహించాడు యేసుక్రీస్తు గ్రహించి మీలో మీరు అలా సనుక్కోవటం మంచిది కాదు నేను ఎందుకు వచ్చానో మీకు అర్థం కాలేదు ఈ ఒంటుకున్న రోగాలను తీసివేసుకోవాలని చూస్తున్నారు కానీ ఒకటి కష్టమైంది ఉంది ఒకటి సులువైంది రెండింటిలో కష్టమైందేదో సులువైంది ఏదో మీరు చెప్పాలని ప్రశ్న వేశాడు వాళ్లకు ఆ ప్రశ్న ఏంటంటే ఏమన్నాడండి మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా పరిపెత్తుకొని నడవటం అని అంటే స్వస్థత అని అర్థం స్వస్థత అంటే రోగము తీసివేయటం సులభమా పాపము తీసివేయటం సులభమా ఈ రెండింటిలో ఏది సులభము ఏది కష్టమని ప్రశ్న వేశాడండి రెండింటిలో ఏది సులభం ఏది కష్టం ఉన్నాడు అంటే రెండు సులభం కాదు రెండు కష్టం కాదు ఒకటి కష్టం ఒకటి సులభమైంది అంటే ఒకటి ఏమో సులభము ఒకటి తీసేయటం కష్టం ఒకటే కష్టం ఒకటే సులభం అది ఇక ఆ ప్రశ్న వాళ్ళకు అర్థమైందో లేదో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా అంతా చనుక్కుంటున్నారు ఇంత కష్టపడితే చివరికి ఇంత దూరం వచ్చిన తర్వాత పాపములు క్షమింపబడి ఉన్న మోసుకొచ్చిన అంటున్నాడని మోసుకొచ్చిన వాళ్ళు అనుకున్నారు అక్కడున్న వాళ్ళు చనుక్కుంటున్నారు పాపాలు క్షమించటానికి ఈయనవడు వ్యతిరేకత యేసుక్రీస్తు మీద అనుమానం పడుతున్నారు పాపములు క్షమించటానికి ఈయనెవరు అని అనుకుంటున్నారు నానా రకాల మనుషులు అక్కడ వర్గాల వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక ఆలోచన వాళ్ళ ఆలోచన నెరిగి ప్రశ్న వేశాడు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మనం ఆలోచిద్దాం పాపము తీసివేయటము సులభమా రోగం తీసేయటం సులభమా అండి రెండింటిలో ఏది సులభం ఏది కష్టం రోగము తీసేయటము సులభము పాపం తీసేయటమే కష్టం ఎందుకంటే ప్రపంచంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వైద్యులు చాలామంది ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి ఏసుక్రీస్తు వారు పుట్టే కాలానికి వైద్యులు ఉన్నారు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది ఇంకా ఆ కాలంలోనే అంతమంది ఉంటే ఈ కాలంలో చెప్పనవసరం వీధికొక డాక్టరు ఇంటికొక హాస్పిటల్ పక్క పక్కనే హాస్పిటల్స్ పక్క పక్కనే హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఇలా హాస్పిటల్స్కి ఏం కొదవలేదు ఇంటింటికి డాక్టర్స్ ఉన్నారు అంతా వైద్యం తెలిసిన వాళ్ళే అంటే ఒంట్లో ఉన్న రోగాలను తీసివేయటానికి ప్రపంచంలో చాలామంది వైద్యులు ఉన్నారు చాలా హాస్పిటల్స్లు ఉన్నాయి ఒకవేళ మన గ్రామములో ఆ హాస్పిటల్లో ఆ రోగమును తీసివేయటం చేత కాకపోతే పక్కనున్న సిటీకి వెళ్ళొచ్చు రాష్ట్రంలో కాకపోతే ఇంకొక రాష్ట్రానికి వెళ్ళొచ్చు దేశంలో కాకపోతే మరొక దేశానికైనా వెళ్ళొచ్చు కానీ భూమి మీద రోగాలు వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ప పాపాన్ని మాత్రం తీసివేసేది ఎవరి తరం కాదు కష్టమైందేది ఇప్పుడు పాపాలను తీసివేయటమే కష్టం రోగం తీసివేయటానికి మందులు ఉన్నాయి వైద్యులు ఉన్నారు హాస్పిటల్స్లు ఉన్నాయి ఇలా సులువైంది రోగం కష్టమైందే పాపం ఇక యేసుక్రీస్తు వారు కూడా పరలోకము నుండి భూలోకానికి వచ్చింది కూడా ఎందుకు పాపులను రక్షించుటకు పాపాలను తీసేయటానికి వచ్చాడు మనుషులకున్న రోగాలు తీసేయటానికి కాదు ఇలా పాపాలను తీసేయటానికి వచ్చిన ఈ పర్యటనలో ఈ భాగంలో ఆ రాకలో అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కొన్ని స్వస్థతలు చేశాడే తప్ప స్వస్థతల నిమిత్తమే మాత్రం రాలేదు పాపాలను తీసివేయటానికి వచ్చాడు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి చేశాడు అవసరాన్ని బట్టి ఇక యేసుక్రీస్తు వారు అదే పనిగా రోగాలే తీసివేయాలని ఆయన వైద్యుడిగా మార్చడానికి ప్రయత్నించారు అలా రొట్టెలు పంచడం చూసి రోగాలు తీసివేయటం చూసి ఆయనను శరీర సంబంధమైన రో ఒక రోగాలను తీసివేసే వైద్యుడిగా మార్చేయాలని చూశారు ప్రజలంతా కానీ ఏసుక్రీస్తు వారు మాత్రం తప్పించుకొని తిరిగాడు మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా ప్రజలు వస్తున్నారు అంటే వాళ్ళను తప్పించుకొని తిరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి ఎందుకు అసలైన పరమార్థం నేను ఈ రోగాలు తీసివేయటానికి రాలేదు పాపములు తీసివేయటానికి వచ్చాను అని చెప్పాడు అనేక సందర్భాల్లో చెప్పాడు ఇక పాపం అనేది మనిషిని ఎక్కువ నష్టపరుస్తుంది రోగం అనేది మనిషిని తక్కువ నష్టపరుస్తుంది రోగం అనేది మనిషిని అరవై ఏళ్ళే బాధపెడుతుంది రోగముతో మనిషి ఉంటే మనిషి బ్రతుకు కాలం ఎంతండి ఈ కాలం అరవై డెబ్భై సంవత్సరాలు చిన్న కాలం బాధపడతామేమో కానీ ఆత్మకు ఉన్న పాపం అనేది ఉంటే అనంతకాలము శ్రమపడాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు పాపముతో ఎక్కువ నష్టం ఉందా రోగముతో ఎక్కువ నష్టం ఉందా పాపముతో ఎక్కువ నష్టం రోగముతో తక్కువ నష్టం అందుకే ఇప్పుడు ఈ ఎక్కువ నష్టపెట్టేది దాన్ని తీసేసుకోవాలని చూడవలసిన వాళ్ళే ఈరోజు శరీరానికి ఉన్న రోగం తాత్కాలికంగా ఉండేది కొద్ది కాలం ఉండేది దీన్ని తీసేసుకోవాలని చూస్తున్నారే కానీ అసలు పాపమును గురించిన ఆలోచన లేదు పాపము తీసేసుకోవాలన్నటువంటి ఆలోచన లేదండి ఆత్మకుంటుంది పాపం శరీరానికి ఉండేది రోగం శరీర కాలం చిన్నది ఆత్మకాలం అనంతకాలం కాబట్టి ఆత్మకున్న పాపమును తీసేసుకోవాలి ఆ పాపముతోనే ఎక్కువ నష్టం ఉంది కనుక ఇక యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో జరిగిన ఆ స్వస్థతలను గురించి మనం ఆలోచిస్తే ఆయన అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చేసి ప్రజలతో ఏం చెప్పాడో మనం చూడొచ్చు ఎప్పుడు ఆయన శరీరానికి ఉన్న రోగాలు తీసివేసేయాలన్న ఆలోచనతో కనిపించడండి ఎప్పుడు ఆత్మలను రక్షించాలి ఆత్మలకున్న ఆ పాపాన్ని తీసేయాలనే ప్రయత్నించాడు ఎక్కడ శరీర ఉన్న శరీరానికి ఉన్న రోగాలను తీసివేయాలన్న ప్రయత్నం ఆయన చేయలేదు ఎక్కడ కనిపించదు ఇక ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం స్వస్థపరిచిన తర్వాత కూడా రోగులు స్వస్థపడిన రోగులు వాళ్ళతో ఏమన్నాడో చూడండి శుద్ధులైన తర్వాత ఎందుకన్నాడో ఏమన్నాడో మనం చూద్దాం ఒకసారి కొన్ని సందర్భాలు మార్క్స్ వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము నలభై నుండి చూద్దామండి మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నలభై నుండి చూద్దాం ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాణితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచెను కనుక వాడు శుద్ధుడయ్యను అప్పుడు స్వస్థత పడ్డ వ్యక్తితో ఏమంటు కుష్ట రోగం బాగుపరిచాడు ఆన్ ద స్పాట్లో ఆన్ ద స్పాట్ అక్కడే శుద్ధుడైన వ్యక్తి అంటే ఎంత పవర్ ఉందో యేసుక్రీస్తు వారికి మనకు అర్థమవుతుంది అక్కడ ఎంత పవర్ ఉన్నా ఎంత వరం కలిగిన యేసుక్రీస్తు వారే అక్కడ స్వస్థత జరిగిన తర్వాత వ్యక్తితో ఏమంటున్నాడో చూద్దాం అప్పుడు ఆయన ఎవరితోనూ చెప్పకు చెప్పకు సుమి కాని నీవు వెళ్ళి ఏమీ చెప్పకు ఏమీ చెప్ప ఎవరితో ఏం చెప్పకూడదు అన్నాడు స్వస్థత జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళి చెప్పమన్నాడా చెప్పొద్దన్నాడా చెప్పొద్దన్నాడు ఎందుకు చెప్పొద్దన్నాడో ఆలోచించవలసిన క్రైస్తవులు అది అర్థం చేసుకోలేక ఏసుక్రీస్తు వారు ప్రచురించవద్దన్నది ఎక్కువగా ప్రచురిస్తున్నారు ఏది చెప్పకూడదన్నాడో అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సంఘాలలో స్వస్థతలు అవుతున్నావో లేదో తర్వాత సంగతి మనం ఆలోచించాల్సింది కానీ ముందు ఏసుక్రీస్తు మాటను ధిక్కరిస్తున్నారన్నది మాత్రం ఇక్కడ వాస్తవం ఏంటి ఎవరికి చెప్పకూడదు ఏ సంగతి ఏ సంగతి చెప్పకూడదు స్వస్థపడ సంగతి చెప్పకూడదు జరగకపోయిన వారే ఎక్కువ చేస్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు జరిగిన ఆయన జరిగించిన ఆయనే ఎవరికి చెప్పకూడదు అన్నాడంటే మీరు ఆలోచించండి ఎవరికి చెప్పకూడదు అంటే ప్రజలకు అవసరమో ఆయన ఆలోచించాడు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదండి ఈ స్వస్థత అనేది అవసరం లేదు ఈ శరీర రోగానికి రోగమును తీసివేసుకోవటం దీనికి స్వస్థత అవసరం లేదు కనుక ఏసుక్రీస్తు సుక్రీస్తు ఎక్కువగా దీన్ని ప్రచారంలో ఉంచకండి ఇది ప్రజలకు తెలపకండి అన్నాడు ఏది అవసరమో గుర్తించాడు అది చెప్పమన్నాడు కానీ అవసరం లేదే చెప్పకండి అన్నాడు ఇకపోతే ఎందుకు చెప్పకూడదు అన్నాడు అంటే ఎందుకు చెప్పకూడదు అన్నాడంటే చాలా సందర్భాల్లో మనము ఏసుక్రీస్తు వారే స్వస్థత జరిగిన తర్వాత ఎవరితో చెప్పకూడదు అంటే మీరేంటండి పాస్టర్ గారు ఎక్కువగా ఇవే ప్రచారం చేస్తున్నారని మీరు ప్రశ్న వేసిన వాళ్ళు ఏమంటారో తెలుసా తెలివిగా చాలామంది క్రైస్తవులు ఏసుక్రీస్తు వారు ఎందుకు చెప్పద్దు అంటే మీకు తెలియదు బ్రదర్ యేసుక్రీస్తు వారు చెప్పకూడదు అంటే బాగా చెప్తారని ఆయనకు తెలుసు రివర్స్ చెప్పకూడదు అంటే బాగా చెప్తారని నాకు తెలుసు అందుకే చెప్పకూడదు అన్నాడు చెప్పాలనే ఉద్దేశం అంటున్నారు అలా అనుకుంటే ఏసుక్రీస్తు వారు మరొక మాట కూడా అన్నాడు నరహత్య చేయకూడదు అన్నాడు అంటే నరహత్య చేయకూడదు అంటే అంటే అర్థం ఏంటి మరి అంటే చేయమని అంటే రోజు ఒకరిని చెప్పుకుంటే వెళ్ళాలి అంటే రివర్స్ గేర్లు ఆలోచిస్తున్నారు చెప్పకూడదు అంటే చెప్తారని తెలిసే అలా చెప్పాడు చెప్పమంటే చెప్పరని అని ఇలా సమాధానం చెప్తున్నారు తెలివిగా కానండి యేసుక్రీస్తు వారు చెప్పకూడదన్నాడంటే కారణం ప్రజల్లోకి ఎక్కువగా ఇవి వెళ్ళిపోవటం ద్వారా ఆయన నష్టపోతాడని నాకు తెలుసు ఏంటి ఆ నష్టం అంటే అది చివరిలో మనం చూద్దాం కొన్ని సందర్భాలను చూపిస్తాను మతేశ్వర వార్త పన్నెండవ ఇది ఇదొకటే కాదు చాలా సందర్భాల్లో ప్రజలకు మీరు చెప్పకండి అన్నాడు స్వస్థత చేసిన తర్వాత మతస్సు వార్త పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం చూద్దాం పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ఏంటంటే అండి ఇది ఆజ్ఞ ప్రసిద్ధి చేయకూడదు అన్నది కూడా ఏంటి ఆజ్ఞ ఆజ్ఞాతి క్రమము పాపం ఆజ్ఞతో చె ఆజ్ఞ చెప్పాడు దీన్ని ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఈరోజు ఎవరితో చెప్పకూడదు అని స్వస్థత పొందిన వాళ్ళతో అందరితో ఆ రోజే చెబితే ఇప్పుడు అనేక మంది ఎక్కువగా వీటినే చెబుతున్నారు వీటిని చెబుతున్నారంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అంటే ఎంత తప్పు చేస్తున్నారో ఎంత పాపం చేస్తున్నారో వాక్యానికి వ్యతిరేకంగా మీరు ఆలోచించాలి వాక్యానికి వ్యతిరేకంగానే జరుగుతున్న ఈరోజు సంఘాల్లో కార్యక్రమాలు ప్రేమైన దేవుని వాళ్ళారా యేసు క్రీస్తు వారు ఎక్కడ చెప్పమని చెప్పలేదు స్వస్థత జరిగిన తర్వాత కారణం ప్రజలకు ఎక్కువగా ఇది తెలియటానికి వెళ్ళలేదు నా రాకలోని పరమార్థం ఇది కాదు నేను వచ్చింది పాపాలు తీసివేయటానికి పాపాలు తీసివేయటానికి వచ్చిన సందర్భములో అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చేశాడు ఆయన ప్రతి సందర్భం అందరిని బాగుపరిచిన సందర్భాలు లేవండి ఇక యేసుక్రీస్తు వారు ఆ కాలంలో అవసరాన్ని బట్టి చేశాడు అనటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబుల్లో నుండి లాజర్ను లేపాడండి వీళ్ళు ప్రకటించుకోవటం కూడా ఎలా ప్రకటిస్తారంటే నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచలేడా నీవు వచ్చినా స్వస్థపరుస్తాడని చెప్తారు వెళ్ళి అంటే వీడిని స్వస్థపరిచిన దేవుడు మిగతా వాళ్ళను కూడా స్వస్థపరచాలట అది వాస్తవం అనుకుంటే ఏసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ను లేపాడు లాజర్ను లేపి మరి బాప్తీసం ఇచ్చే యోహాను కూడా ఏసు బ్రతుకున్నప్పుడే చనిపోయాడు మరి ఎందుకు లేపలేదు అవునా కదండి ఏసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడే చనిపోయాడా లేదా బాప్తీసం ఇచ్చే వోహాను చనిపోయాడు అంత రోషము కలిగినటువంటి వ్యక్తి ఎవరికి ఏ రోజుకే భయపడని వ్యక్తి ధైర్యంగా వాక్యాన్ని చెప్పే వ్యక్తి బార్తీసమిచ్చే యోహాను అలాంటి యోహాను ఎందుకు లేపలేదు లాజర్నే ఎందుకు లేపాడు ఇవన్నీ మనం ఆలోచించాలి కదా మరి లాజను లేపటంలో అవసరత ఉంది యోహాన్ను లేపటంలో అవసరత లేదు అక్కడ అంటే అవసరాన్ని బట్టి మాత్రమే ఆయన స్వస్థతలు చేశాడు అవసరతను బట్టి మాత్రమే జరిగించాడు ఇవి ఆయన వచ్చింది మాత్రం అసలు పరమార్థం వేరు గనక అందుకే వీటి కోసం రాలేదు ఇక ముఖ్యంగా యేసుక్రీస్తు వారు పుట్టింది ఇస్రాయేలులలో పుట్టాడు ఒక యూదా గోత్రంలో ఇస్రాయేలుల కొరకు పుట్టాడు ముందుగా ఇస్రాయల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఏదైనా కానీ చూస్తే కానీ నమ్మరు వాళ్ళ లక్షణం అది ప్రారంభములో ఐగుప్తులో నుండి మోషను పంపించి ఇస్రాయిలను అక్కడ నుండి విడిపించటానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు మోషను అరణ్యంలో నుండి పంపిస్తున్నప్పుడు ఐగుప్తుకి మోషే నేను వాళ్ళ దగ్గరికి వెళుతున్నారే కానీ నీవే పంపావు అని వాళ్ళు నమ్మాలి అంటే ఎలా అని అడిగాడు దేవునితో అప్పుడు దేవుడు ఏం చేశాడు కొన్ని సూచక క్రియలను అద్భుతాలను నీవు చే చేయాలి వాళ్ళ దగ్గర అని చేతిలో ఉన్న కర్రను పాముగా చేయటం మరలా కర్రగా మార్చటం నీళ్లు రక్తముగా మార్చటం అలా కొన్ని చేతిని రోగం వ్యాధి కలిగిన చేతిగా మారటం మరల స్వస్థత జరగటం ఇవన్నీ మోస ద్వారా వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయళ్ళ ముందు జరిగాయి జరిగిన తర్వాత అప్పుడు మోసే నిజంగానే దేవుడు పంపిన నాయకుడే దేవుడే ఈయనని పంపించాడు అని అద్భుతాలను బట్టి నమ్మారు వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పుట్టింది ఎవరి మధ్యలో ఇస్రాయేలుల మధ్యలోనే ఇప్పుడు ఇస్రాయేలులకు ఉన్న లక్షణం ఏంటంటే యూదులకి సూచక్రియలు కావాలి వీళ్ళకి కాబట్టి ఇప్పుడు సూచక్రియలు అవసరం అవసరతను బట్టి ఏసుక్రీస్తు కూడా దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రవచనాల్లో ఉన్నవాడినే అని ఇప్పుడు ఈ ప్రజలందరూ విశ్వసించాలంటే అవసరతను బట్టి తను నమ్మించుకోవటానికి జరిగించుకున్నవే కానీ వచ్చిన పని వేరు వచ్చిన పని వేరు అందుకే వచ్చిన పనికి గండి పడుతుందని నష్టం ఏర్పడుతుందని ప్రజలకు ఎక్కువగా స్వస్థతలను ప్రచారం చేయకండి అన్నాడు మరికొన్ని చూద్దాం లూకాస్ వర్త నాలుగవ అధ్యాయము లూకస్ వర్త నాలుగవ అధ్యాయము నలభై వచనాన్ని చూద్దామండి నాలుగవ అధ్యాయము నలభై వచనము సూర్యుడు అస్తమించు చుండగా నానావిధ రోగుల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాణి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను ప్రతి వాణి మీద చేతులుంచి ఇక్కడ మరికొన్ని సందర్భాలను మనం ఆలోచించాలి వాక్యానికి భిన్నంగా క్రైస్తవులు ఎలాంటి స్వస్థతలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారో ఒకటి ఇక్కడ మనకు దొరికిపోతారండి ఏ స్టేజ్ మీద అయినా స్వస్థత వరము ఉంది నాకు అని చెప్పుకునే బోధకుడు ప్రతి వాని మీద ఉంచుతాడా వాళ్ళ చేతులు వాళ్ళ మీద ఉంచుకోమంటాడా వాళ్ళ చేతులను వాళ్ళ మీదే ఉంచుకోమంటాడు ఏసుక్రీస్తు వారు ఏం చేశారు ప్రతి వాణి మీద ఉంచుతాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి దాంట్లో మీరు వాళ్ళని పట్టేయచ్చు ప్రతి సందర్భంలో మీరు కౌంటర్ వేస్తే దొరికిపోతారు వాళ్ళు ప్రతి వాణి మీద చేతులు ఓపికతో కానీ వీళ్ళకు ఓపిక లేదు చాలా బిజీగా వీళ్ళు అలా టైంకి ఫ్లైట్లో దిగటం స్టేజ్ మీద టైంకి అలా వెళ్ళిపోవటం చాలా సుఖభోగాలు ఉంటాయి వీళ్ళకి కాబట్టి మాకు టైం లేదు కనుక మీ చేతులు మీ మీదనే ఉంచుకోండి నొప్పి నొప్పి ఉంది మీకు అక్కడ చేతులు మీరు ఉంచుకోండి నేను ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను ఏసుక్రీస్తు వారు అలా చేశాడా వెళ్ళి చేతులు ఉంచాడా చేతులు ఉంచాడు ప్రతి వాణి మీద చేతులుంచి స్వస్థపరిచాడు ప్రతి ఒక్కరిని ఈరోజు కనుక సభకు వచ్చిన వాళ్ళలో ఎవరైనా స్వస్థత జరగని వారు వచ్చి ప్రశ్నిస్తే వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా విశ్వాసం లేదు కనుక ఆయనకు స్వస్థత జరగలేదు అంటారు కానీ ఏసుక్రీస్తు వారు ప్రతి వాణి మీద చేతులుంచి స్వస్థపరిచే ప్రతి వాడు ప్రతివాడు స్వస్థత నొందరు ఆలోచించండి మీరు ఇక ఈరోజు ఒరిజినల్గా ఎలాంటి పవర్స్ లేవు గనక వీళ్ళు చేసే డూప్లికేట్స్ పనుల వలన ఎక్కడో ఒక చోట వాక్యముతో వీళ్ళని పట్టొచ్చు మనం అన్ని వాక్యానికి భిన్నంగా జరిగిస్తున్నారు వీళ్ళు ఒరిజినల్గా వీళ్ళకి ఎలాంటి పవర్స్ లేవు మీకు అయ్యే ఉంటుంది ఆ పాఠం నిన్న పరిశుద్ధాత్మ వరాల గురించి స్వస్తుందా ఓకే ఓకే మీకు ఉంటుంది లేండి ఆ పాఠం ఇక వరములు అనేవి ఎప్పుడు వరకు దేవుడు ఉపయోగించుకున్నాడు ఎప్పుడు ఆగిపోయాడు అన్నది కనీసం కూడా అవగాహన లేని వాళ్ళందరూ వచ్చి మాకు వరం ఉందంటూ అలా పరిచయం చేసుకునే ప్రజల మధ్యలో స్వస్థత వరం కలిగిన బోధకులుగా చలామణిలో ఉన్నారు కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా ప్రతి వాక్యానికి భిన్నంగా జరిగిస్తున్నారు ఎక్కడ అపోస్తులు కానీ ఏసుక్రీస్తు వారు కానీ వీళ్ళలాగా ప్రచారం చేయించుకోలేదండి ప్రతి స్టేజ్ మీద నోట్లో మైకు కుచ్చి మరీ ఏమంటారండి మీరు ఏం జరిగిందో చెప్పండి మీకు మీకు సాక్ష్యం చెప్పండి మీరు స్వస్థత మీకు ఎలా జరిగింది ముందు ఎలా ఉండేవారు మీరు మీకు ఎలా మీరు ఎలా బాధపడేవాళ్ళు ఏ రోగంతో బాధపడేవారు చెప్పండి సాక్ష్యం అని సాక్ష్యాల పేరుటో ప్రతి ఒక్కరిని చెప్పిస్తున్నారు కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకూడదు అన్నాడు మరలా ఆ ముందుకు చదవండి ఎవరితోనూ ఏమి చెప్పకండి ఆ మాట ఇక్కడ కూడా ఉంటుంది చదవండి ముప్పై వచనం ముప్ప నలభై ఒకటో వచనం వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థ అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను మత వార్త మరొక సందర్భం మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు చూడండి ఖండితముగా ఆజ్ఞ అన్నాడు ఏంటి ఆజ్ఞ ఎవరికి చెప్పకుండా ఉండాలి ఇది మీకు ఆజ్ఞ ఎవరికి చెప్పకూడనే మాట ఇది చెబితే చాలా నష్టం ఉంది కనుక ఎవరికి చెప్పకూడదు అన్నాడు తర్వాత ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు కూర్చోండి అత్తయ్య ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చినం కానీ వీళ్ళు ఏం చూపిస్తారు అంటే ఇదిగో నేను చెప్పిన ఈ మాటని చూపిస్తారండి మరి ఒక వ్యక్తి వెళ్ళి చూపించుకున్నాడు కదా కనపరుచుకున్నాడు కదా చెప్పుకున్నాడు కదా యాజకుడితో అంటున్నారు ఇదిగో ఇది చూపిస్తారు మీరు ఒకవేళ ప్రశ్నిస్తే ఇది ఎందుకు చూపించాడో చదవండి నా నాలుగో వచ్చిన ఎనిమిదో అధ్యాయం అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనము యాజకునికి మాత్రమే చూపించుకో దేహం స్వస్థత జరిగిందని ఎందుకు యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడండి ఎందుకంటే ఆ రోజుల్లో కుస్సు రోగులు ఎక్కడుండాలి పాలెం వెలపలే ఉండాలి పాలెం లోపలికి రావటానికి లేదు ఊరి బయట ఉంటున్నారు కుష్ఠరోగులు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి లోపలికి రావాలి అంటే ఎవరు తీసుకురావాలి యాజకుడే యాజకుడే ప్రకటన చేయాలి ప్రజలందరికీ ఇతడికి స్వస్థత జరిగింది ఇతడు బాగుపడ్డాడు కుష్ఠరోగం ఇతనికి లేదు నేను చూశాను దేహాన్ని అని యాజకుడు ప్రకటన చేస్తే ప్రజలందరూ మరలా ఆయనను స్వాగతిస్తారు అందరూ చేర్చుకుంటారు కాబట్టి ఇప్పుడు పాలెం లోపలికి రావాలంటే యాజకుడి దగ్గర చూపించుకోవాలన్నాడే తప్ప కానీ ప్రజలకు మాత్రం మీరు ఎవరితోనూ ఏమీ చెప్పకు అన్నాడు కానీ వీళ్ళు యాజకుడికి కాదు బహిరంగంగా ప్రజలకు చెప్పిస్తున్నారు అంటే ఇది వాక్యానికి భిన్నమైన కార్యక్రమే ఇంకా మరొక సందర్భం చివరిగా ఎందుకు చెప్పకూడదు అన్నది చివరిగా చూద్దాం మనం ఎందుకు చెప్పకూడదు అన్నాడంటే యేసుక్రీస్తు వారు ప్రజలకు చేయవలసింది చేయలేకపోతున్నాడు ఆయన వచ్చింది పాపులను రక్షించటానికి పాపులను రక్షించాలి అంటే ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి ప్రతి గ్రామంలో వాక్య ప్రకటన జరగాలి ఇప్పుడు వాక్యముకున్న శక్తి అంటే మొదట్లోనే చూసాం మనం వాక్యానికి ఏ శక్తి ఉంది ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికే ఉంది ఇప్పుడు ఏ వాక్ ఇప్పుడు ఆత్మలను రక్షించే శక్తి దేనికైతే ఉందో ఆ వాక్యంలో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు రోగులు ఎక్కువగా రావటం వలన అదే పనిగా ఎక్కువగా స్వస్థతలు స్వస్థతలు అంటూ ప్రజలు వెంబడిస్తున్నప్పుడు ఆయన చెప్పాల్సింది చెప్పలేకపోతున్నాడు నష్టం ఏర్పడుతుంది అందుకే ఎక్కువగా స్వస్థతలను గురించి ప్రచారం చేయకండి 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 అన్నాడు ఇక వచ్చిన వాళ్లతో ఎప్పుడు వాక్యం చెప్పాలని తప్పించిపోయాడు ఆయన వాక్యముతోనే ఆత్మరక్షింపబడుతుంది కనుక కాబట్టి బహిరంగంగా వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి ప్రకటించారో ప్రకటించిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఉండి ప్రజలంతా వచ్చారు అనేక ప్రాంతాల్లో నుండి ప్రజలు రావటం ప్రజలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి ప్రజలను ఆ రోగులను తీసుకురావటం చూసి భయపడి బహిరంగంగా తిరగలేకపోయాడండి ఏసుక్రీస్తు వారు బహిరంగంగా తిరగకపోవటానికి గల కారణం ఏంటి స్వస్థపత స్వస్థత జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళి ప్రకటించటం ప్రకటించిన తర్వాత ఇంకా అనేక మంది ఇది మా దగ్గర మా ఊర్లో కూడా ఉన్నారు రోగులు మా ఇంట్లో కూడా ఉన్నారు మా దగ్గర ఉన్నారు మా దగ్గర ఉన్నారు మా బంధువుల్లో ఉన్నారు అని అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రోగులనే ఎక్కువగా తీసుకురావటంతో యేసుక్రీస్తు వారి పని సరిగా జరగటం లేదు ఆయన రాకలోని పరమార్థం నెరవేరటం లేదు వాక్యానికి వ్యతిరేకంగా ఆ వాక్యానికి అంతరాయం కలుగుతుంది అక్కడ ఎప్పుడైతే వాక్యానికి అంతరాయం కలిగిందో ఆయన బహిరంగంగా కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది బహిరంగంగా తిరగలేని పరిస్థితి చూడండి మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచనం మార్క్స్ వార్త మొదటి అధ్యాయం నలభై ఐదవ వచనం అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశించలేక వెలపల్ల అరణ్య ప్రదేశములో ఉండెను బహిరంగంగా ప్రవేశించలేకపోయాడు ప్రజల మధ్యలోకి రాలేకపోయాడు ఎందుకంటే యేసుక్రీస్తు చేసే స్వస్థతలు మామూలుగా లేవండి ఒరిజినల్గా జరిగిపోతున్నాయి ఈరోజు బోధకులు బహిరంగంగా తిరిగినా ఒక స్వస్థత జరగదు బహిరంగంగా తిరిగినా ఎవరి దగ్గరికి రారు వాళ్ళ ఇంటి పక్కనే అనేక మంది రోగులు ఉంటారు కానీ వీడు మాత్రం స్టేజ్ మీద నాకు వరం ఉందని చెప్పుకుంటాడు మరి ఇంటి పక్కన ఉన్న రోగులను ఎందుకు బాగా చేయడు హాస్పిటల్లో చాలామంది ఉన్నారు అక్కడే ప్రభుత్వం వారు చాలా తిప్పలు పడుతున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మెడిసిన్ కోసం మరి వాళ్ళని ఎందుకు స్వస్థపరచడు అందుకే ఇలాంటి వాళ్ళను చూసే హేతువాదులు ఏమంటున్నారు తెలుసా అండి స్వస్థతలు క్రైస్తవుల వలన అయితే మిషనరీ హాస్పిటల్సు ఎందుకు వృధా అంటున్నారు ఎలాంటి కౌంటర్ వేసాడు చూడండి స్వస్థతులు నిజంగా క్రైస్తవ బోధకుల వలన అయితే మరి మిషనరీస్ మీరే లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్ కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనవసరం స్వస్థత వరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే సరిపోదా అని అడుగుతున్నారు సమాధానం ఏది సమాధానం ఏం చెప్తారండి అంటే వీళ్ళ వలననే బైబుల్కు ఇలాంటి దుస్థితి ఏర్పడింది వీళ్ళు చేసే పొరపాట్ల వలన వాక్యం కలంకం అయిపోయిందండి అపార్థం చేసుకున్నారు క్రైస్తవులు అవసరాలు తీర్చుకుంటున్నారు అంతే ప్రేమైన దేవుని పిల్లలారు ఆలోచించండి యేసుక్రీస్తు వారు బహిరంగముగా ప్రవేశించలేకపోయేటంటే కారణం ఆయన చేసిన స్వస్థతలు ఒరిజినల్గా జరిగాయి చనిపోయిన వారిని ఇలా చనిపోయిన వారిని సాక్షాత్తు అందరూ చూస్తుండగా బ్రతికించాడు నేను చనిపోయిన వారిని లేపాను అంటాడు కానీ ఏ ఊళ్ళో చనిపోయాడో ఎవరిని లేపాడో ఎక్కడ ఆధారాలు ఉండవు మరి కుంటివారు నడుస్తున్నాడని కర్రలు విసిరేసి స్టేజ్ మీద నడిపిస్తుంటారు నిజంగా కుంటివాడో నిజ కాదో ఎవరికి తెలుసు నిజంగా నటిస్తున్నాడు అక్కడ కర్రలు పట్టుకొచ్చినట్టుగాను అలా పడేసి నడుస్తున్నట్టుగా నటిస్తున్నాడు ఎవరికి తెలుసు ఒరిజినల్గా జరిగితే వేరుగా ఉంటుందండి ఏసుక్రీస్తు వారు ఒరిజినల్గా చేశాడు అందుకే ప్రజలు బహిరంగంగా తిరిగి తిరగటానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు తిరగలేకపోయాడు ఆయన అంతమంది తండోపతండాలుగా బయలుదేర వచ్చేస్తున్నాడు యేసుక్రీస్తు దగ్గరికి ఇక బహిరంగంగా తిరగలేక అరణ్య ప్రదేశానికి పారిపోవలసిన దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే ప్రజల మధ్యలో నుండి అరణ్యానికి వెళ్ళిపోయాడో నష్టం గుర్తించాడైనా ఏంటి ఆ నష్టం చెప్పవలసిన దేవుని మాటలు చెప్పలేకపోతున్నాడు ఈ దేవుని మాటలే మనుషులను రక్షిస్తాయి ఆయన ఏమన్నాడు మార్క్స్ వార్త మొదటి అధ్యాయము చదవండి మా మార్క్స్ వార్త మొదటి అధ్యాయం చివరి వచనం మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిది ఆయన ఇతర సమీప గ్రామములలో నేను స్వస్థత చేసినట్లు అన్నాడా ప్రకటించున్నట్లు అన్నాడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి స్వస్థత చేయాలని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే నేను వచ్చింది ప్రకటించటానికి ప్రకటిస్తేనే మనుషులకున్న పాపము పోతుంది ఆత్మలు రక్షింపబడతాయి మనుషుల ఆత్మలు రక్షింపబడాలంటే దేవుని కుమారులు రక్షింపబడాలి అంటే వాక్యానికి ఆ ఉంది ఆ వాక్యం అందాలి వీళ్ళకి వాక్యం అందించాలని చూశాడు కానీ ఒంట్లో ఉన్న రోగానికి వైద్యం చేయలేదైనా మనుషులకు పోవలసింది రోగం కాదని గుర్తించాడైనా పాపమే పాపము తీసివేసే ఆ ఆ శక్తి అనేది ప్రపంచంలో ఏ వైద్యుడికి లేదు ఎవరు చేయలేని పని ఏకైక వ్యక్తి యేసే చేయాలి యేసు రక్తంతోనే సాధ్యం కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరు చేయలేని పని చేయటానికి వచ్చాడు తప్ప అందరూ చేసే పని చేయటానికి రాలేదు వైద్యుల్లో ఒక వైద్యుడిగా వీళ్ళు పాట పాడుకుంటున్నారు మా కుటుంబ వైద్యుడవు నీవు కుటుంబ వైద్యుడిని వీళ్ళు చేశారు ఆయననేమో నేను వీటిని తీసివేయటానికి రాలేదని ఆయన అంటున్నాడు ఎందు నిమిత్తమే కదా ఏమన్నాడు నేను ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పారు ఎందు నిమిత్తము ప్రకటించు నిమిత్తం ప్రకటించు నిమిత్తం చూసారా స్వస్థత పరచటానికి కాదా ఆయన బయలుదేరి వచ్చింది ఆయన రాకలోని పరమార్థం అనేక మందికి దేవుని మాటలు పంచాలి స్వార్థ ప్రకటనతోనే పాపములు కడిగి వేసుకుంటారు రక్షణలోకి వస్తారు అలా వాళ్ళందరూ పాపాన్ని తీసివేయగలుగు తీసివేసుకోగలుగుతారు అని ఏసుక్రీస్తు వారు వాటి మీద దృష్టి పెట్టాడు తప్ప స్వస్థతలను గురించి ఎక్కువగా చెప్పనివ్వలేదు ప్రోత్సహించలేదు ఇక ఎందుకు ఎక్కువగా ఆయన చెప్పకూడదు అన్నాడంటే చెప్పవలసింది ఒకటి ఉంది నీకు నీవు చెప్పకూడనిది చెప్పాడు చెప్పవలసింది కూడా ఏంటో చెప్పాడు చెప్పవలసింది పక్కన తోశారు చెప్పకూడని మాత్రం బాగా చెప్తున్నారు ఈరోజు క్రైస్తవులు ఏది చెప్పాలో చెప్పాడు ఏది చెప్పకూడదో కూడా చెప్పాడు చెప్పకూడదు ఏమన్నాడు ఇందాక మనం చదివిన ప్రతి రెఫరెన్స్లో స్వస్థపాత జరిగినట్లుగా ఎవరికి చెప్పకు సుమి ఖండితముగా ఆజ్ఞ 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 అన్నాడు ఇక చెప్పాల్సిన ఆజ్ఞ కూడా ఉంది మార్క్స్ వార్త మార్క్స్ పదహార అధ్యాయం పదిహేనో వచనం మార్క్స్ వార్త పదహార అధ్యాయం పదిహేనో వచనం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఇది మీరు చెప్పవలసింది ఉంది ఇది చేయండి చేయకూడని స్వస్థతలు మాత్రం ప్రకటన చేయకండి ఎక్కువగా తొంభై తొమ్మిది శాతం మంది క్రైస్తవులు ఈరోజు సువార్త ప్రకటనను పక్కన చూసేశారు సాక్ష్యాల పేరిట స్వస్థతలు ప్రకటన చేస్తున్నారు స్వస్థత శాలలంటూ స్వస్థత పండుగలంటూ ఎక్కడ చూసినా మీరు చూడండి స్వస్థతలు స్వస్థతలు ప్రతి పబ్లిక్ మీటింగ్ టైటిల్ ఏంటండి క్రైస్తవులది స్వస్థత మహాసభలు అసలు జరిగిన తర్వాతే చెప్పకూడదు అంటే జరగకముందే టైటిల్ జరిగిన తర్వాతే చెప్పకూడదని ఆయన అన్నాడు అసలు జరగటం తర్వాత సంగతి జరగకముందే టైటిల్ పెట్టేశారు స్వస్థత మహా సభలు ఇలా చేస్తున్నందువల్లే క్రైస్తవ్యం ఇలా దాపురించింది అనేక మంది మధ్యలో బైబిల్ అనేది నవ్వుల పాలవుతుంది అనేక మంది విమర్శించటానికి అవుతుందండి అనేక మంది విమర్శలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి క్రైస్తవులు చేస్తున్న పొరపాటు వల్లనే ఇన్ని నష్టాలు జరిగాయి ఏసుక్రీస్తు వారు అది గుర్తించే మీరు ఎక్కువగా ఇవి చెప్పకండి స్వస్థతలను ప్రకటించకండి మీరు ప్రకటించవలసింది సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మాత్రం ప్రకటించండి స్వస్థతలు మాత్రం ప్రకటించకండి అన్నాడు ఇక యేసుక్రీస్తు వారు ముఖ్యంగా అపోస్తులను ఏర్పరచుకున్నది కూడా ఇది ఇది ప్రకటించటానికే ఇది చెప్పటానికే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాడు తర్వాత వచ్చిన క్రైస్తవులను ఎంతమంది శిష్యులుగా మారుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకున్నది కూడా ఎందుకో ఆ సంకల్పాన్ని కూడా చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము తొమ్మిదవ వచనం దేవుడు సంకల్పము ఆయన మనల్ని ఏర్పరచుకోవటంలో మనల్ని నిర్ణయించుకోవటంలోని ఉద్దేశము కూడా చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ విషయం తొమ్మిదవచం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏమండి మనల్ని ఏర్పరచుకున్నది ఆయన గుణాతిశయములని చెప్పు ఆయన ఆయన బైబుల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాడు మన కోసం ఇంత సృష్టిని చేశాడు మనల్ని ప్రేమించి చేసిన అనేకమైనవి ఉన్నాయి ఆయన శక్తిని గురించి చెప్పు ఆయన ఉనికిని గురించి చాటించు ఆయన మనకు తండ్రిని చెప్పు మనిషి ఎవరో చెప్పు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు ఎన్నో సంగతులు ఉన్నాయి కదా ఆయన చేసినవి చెప్పాలనుకుంటే ఆలోచించండి మీరు కాబట్టి ఆయనను గురించి సువార్తలను గురించి ప్రకటించే తప్ప స్వస్థతలను గురించి ప్రకటించకూడదన్నాడు అసలు అయింది ఇదే ప్రకటించవలసింది సువార్త ప్రకటించకూడనిది స్వస్థతలు కాబట్టి పౌలు గారి మాటలను కూడా మనం ఆలోచిస్తే నేను స్వార్థ ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ బాధ అన్నాడు సువార్త ప్రకటించకపోతే బాధ శ్రమ నాకు అన్నాడు రాబోయే శిక్షను నేను తప్పించుకోలేను ప్రకటించకపోతే అన్నాడు ప్రకటించకపోతే శిక్ష ప్రకటిస్తే శిక్ష ఒకటి సువార్త ప్రకటిస్తేనేమో పర్వాలేదు శిక్ష నుండి తప్పించుకోవచ్చు ఇది ప్రకటించకపోతే శిక్ష ఒకటేమో ప్రకటిస్తే శిక్ష ఏంటది స్వస్థతలు ప్రకటిస్తే ఆజ్ఞ గనక ఆజ్ఞాతికరము పాపము గనక పాపం వలన వచ్చు జీతము మరణము శిక్ష చూసారా ఏది ప్రకటిస్తే నష్టముందో అదే ఎక్కువగా ప్రకటిస్తున్నారు అంటే నష్టపోతున్నారని చెప్పాలి ఏది ప్రకటిస్తే లాభముందో అది మాత్రం వదిలిపెట్టేశారు స్వార్థ ప్రకటిస్తే లాభము స్వస్థతలు ప్రకటిస్తేనే నష్టం ఉంది కాబట్టి ఇప్పుడు అత్యవసరమైంది మనుషులకి తీసివేసుకోవలసింది ఒంట్లో ఉన్న రోగాలు కాదు పాపం మాత్రమే తీసివేసుకోవాలి అంటే ప్రజల మధ్యలో తిరగవలసింది వన్ నాట్ ఎయిట్ కాదు ఏం తిరగాలి ప్రజల మధ్యలో తిరగవలసింది వాక్యం మాత్రమే తిరగాలి వన్ నాట్ ఎయిట్ కాదు వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టారు ఈరోజు ఇలా ఆలోచిస్తే ప్రభుత్వం వారు ఇలా తక్షణమే వైద్య సేవలు అందించు నిమిత్తము ఎన్నో పథకాలను పెట్టి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతున్నాయి వెంటనే వైద్యం అందించాలని రోగులను బాగు చేయాలని ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారికి క్రైస్తవ బోధకులకు ఏమి తేడా లేకుండా పోయింది కాబట్టి క్రైస్తవుల లోపం వలనే అసలైన అసలు సిసలైన పరమార్థం అనేది తెలియకుండా పోయిందండి మనిషికి పోవలసింది పాపమే కానీ రోగం కాదు రోగంతో వచ్చే నష్టం చిన్నది పాపంతో వచ్చే నష్టమే పెద్దది ప్రార్థించుకుందాం